హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అత్యధికంగా పూజలు అందుకునే హిందూ దేవుళ్ళలో ఆంజనేయుడు కూడా ఒకరు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హనుమంతుని పూజిస్తారు. నిస్వార్థమైన గుండె ధైర్యం కలిగిన అతని కథలను తరాలుగా చెప్పుకుంటున్నారు. హనుమ చిరంజీవై ఇప్పటికీ హిమాలయాల్లో జీవించున్నట్లు కొన్ని రుజువులు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఫోటో ఆన్లైన్లో ఇప్పుడు వైరల్గా మారింది. అతడు హిమాలయ పర్వతాల్లో తిరుగుతున్నట్లు ఇది రుజువు చేస్తోంది. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. రాముడు శ్రీకృష్ణుడు భూమిపై అవతరించి తిరిగి ఈ లోకాన్ని విడిపోయిన ఆధారాలను మన పురాణాల్లో పేర్కొన్నారు. అయితే హనుమంతుడు అవతారం చాలించినట్లు మాత్రం వాటిలో పేర్కొలేదు. దీని గురించి హిందూ మత గ్రంథాల్లో ఎలాంటి ఆధారం లేదు. పురాణాల ప్రకారం అమరత్వం పొందిన 8 మంది గొప్ప వ్యక్తుల్లో మారుతి కూడా ఒకరు. త్రేతాయుగంలో రామావతారం నుంచి ఆంజనేయుడు ఉనికి ప్రారంభమైంది. ద్వాపర యుగంలోనూ హనుమంతుడి ప్రస్తావన ఉంది. భారత యుద్ధంలో అర్జునుడి రథంపై జెండాలు అధిరోహించాడు. అలాగే భగవద్గీతను శ్రీకృష్ణుడు ఉపదేశిస్తుంటే పార్థుడితో పాటు ఆయన కూడా విన్నాడు. అలాగే కలియుగంలో ఆంజనేయుడు ప్రస్థానం ఉంటుందని పురాణాలు పేర్కొన్నాయి. హనుమాన్ ఆలయాలను సందర్శించేటప్పుడు ప్రత్యేకంగా పురాతనమైనవి దర్శించుకునే క్రమంలో కోతులు మన చుట్టూ తిరుగుతాయి. ఇది యాదృచ్ఛికం కాదు. దీని గురించి ఒక సెకండ్ ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఆంజనేయుడు ఇప్పటికీ జీవించి ఉన్నాడని, కానీ సాధారణ మానవులకు దర్శనం ఇవ్వడని కొంతమంది పరిశోధనలు తెలియజేస్తున్నాయి. సత్యయుగంలో మహాశివుడే ఆంజనేయుడిగా అవతరించాడని నమ్ముతారు. హనుమంతుడు రుద్రరూపంలో సమస్త మానవ జాతిని రక్షిస్తున్నాడు. మానవ సరోవర సందర్శనకు వెళ్లిన యాత్రికుల బృందం తమకెదురైన అనుభవాలను పంచుకుంది. అద్భుతం జరిగిన తర్వాత యాత్రికుల్లోని ఓ వ్యక్తి జీవితమే మారిపోయిందని వారు తెలిపారు. హనుమంతుడు భక్తుడైన ఆయన మానసరోవర యాత్ర బృందంతో పాటు వెళ్లాడు. దగ్గరలోని గుహను సందర్శిస్తుండగా అనుకోకుండా హనుమంతుడి ఆకారంలోని ఓ వానరాన్ని గుర్తించాడు. దాన్ని తన కెమెరాలో బంధించాడు. అయితే ఆ వ్యక్తి హఠాత్తుగా యాత్ర మధ్యలోనే మరణించాడు. ఇది జరిగిన తర్వాత అతడి స్నేహితులు కెమెరాలోని రీల్ డెవలప్ చేయించినప్పుడు హనుమంతుడి ఫోటోను గుర్తించారు. ఆంజనేయుడు ఇప్పటికీ సజీవంగా ఉన్నట్లు ఈ ఉదంతమే నిదర్శనం. అలాగే సౌదీ అరేబియాలో 8000 సంవత్సరాల పురాతన ఆలయం బయటపడింది. ఆలయ అవశేషాలు ఉన్న ప్రాంతాన్ని ఆ దేశపు పురావస్తు శాఖ కనుగొంది. ఆ పురాతన ఆలయానికి సంబంధించిన ఫోటోలను పురావస్తు శాఖ సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతున్నాయి. సౌదీ ప్రెమ్ ఏజెన్సీ నివేదిక ప్రకారం సౌదీ అరేబియా రాజధాని అయిన రియాద్కు నైరుతి దిశలో ఉన్న అల్ఫాలో 8000 సంవత్సరాల నాటి పురాతన ఆలయం కనుగొనబడింది. ఒకప్పుడు అక్కడ ఆల్ఫా ప్రజలు పూజలు చేసేందుకు ఈ ఆలయానికి వచ్చేవారని తెలుస్తోంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లు అయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.